ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖర రావు గారు మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి గారు కావాలని ఈరోజు ఈ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దగ్గర మేమంతా యువత పూజలు చేయడం జరిగింది. ఎందుకయ్యా మళ్ళీ కారకుండ చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి కావాలంటే, ఏదైతే జాతీయ పార్టీలు ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ అత్తరేతరులో మన రాష్ట్రాన్ని తలుపులు మూసి ఈరోజు విభజించింది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉందో ఆ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసింది. అదేవిధంగా ఏదైతే బీజేపీ పార్టీ ఉందో ఈ బీజేపీ ముఖ్యమంత్రి ఈరోజు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఉన్నారు. వీరు జాతికి అయితేనేమి, ఏదైతే రాష్ట్రాలకి తెలుగు రాష్ట్రాలకు అయితేనేమి అన్యాయం చేస్తున్నారు. అదేవిధంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎవరైతే ఉన్నారో ఈ జాతీయ పార్టీలందరినీ ఒట్టు కలిపించాలి. ఏదైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో ఈ ప్రాంతీయ పార్టీలు అతీతంగా మొత్తం జాతీయ పార్టీలకు అతీతంగా ఈరోజు మూడో కూటమి ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు సంకటం పట్టుకున్నారు. ఏదైతే ఈరోజు కేసీఆర్ గారు గెలిస్తే ఈ జాతీయ పార్టీలు తెలుగు రాష్ట్రాలకి రెండు రాష్ట్రాలకి అన్యాయం చేస్తాయో వాటిని మెడలు వంచి ఈరోజు కేసీఆర్ గారు మూడవ కూటమి కట్టి ఏదైతే మన రాష్ట్రాలకి న్యాయం చేస్తాయో ఆ పార్టీలకి ఈరోజు ప్రధానమంత్రిని అభ్యర్థిగా ఎన్నుకొని మన తెలుగు రాష్ట్రాలకు న్యాయం చేస్తాడు. కాబట్టి కేసీఆర్ గారే గెలవాలి, ఈరోజు కేసీఆర్ అక్కడ టీఆర్ఎస్ పార్టీనే గెలవాలని చెప్పేసి ఈరోజు మొత్తం యువత ఆంధ్రప్రదేశ్ యువత ఈరోజు వెంకటేశ్వర స్వామి దగ్గర పూజలు చేసి కేసీఆర్ గారు గెలవాలని చెప్పేసి ఈరోజు ముక్కోవడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.